స్టూడియోలో జాయిన్ అయ్యారు విజయలక్ష్మి గారు. మీరు లక్ష్మీ శ్రీనివాస్ బిల్డర్స్ ఓనర్ కదా. సో రీసెంట్గా దుండిగల్ కత్వా చెరువులో మీ ఆల్మోస్ట్ 14 విల్లాలు హైడ్రాకూల్ చేసింది కదా, మరి ఏంటి ఏం చెప్పదలుచుకున్నాను? ఈ డిమాలిషన్ విషయానికి వస్తే ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్గా నేను అనుకుంటున్నానండి. హైడ్రాకి ఏ వ్యూ తోటి మా వెంచర్ని చూశారు అనేది నాకు తెలీదు. 4 సంవత్సరాల క్రితం నేను ఆ వెంచర్ని హ్యాండ్ ఓవర్ చేశాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ మా నేను వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా వెంచర్స్లో కూల్చేయడానికి వచ్చేసారు అనేది. దాని నేపథ్యంలో నేను అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీరు మనకు కోర్ట్ ఆర్డర్ ఉంది కదా చూపించేశారా, ఇంతకు ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్గా, దాంట్లో అంటే లేదు చూపించాము వినలేదు అని అంటే, సో దీన్ని నేను తప్పు పట్టాలి అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అంతకుముందు కట్టి అవి కూల్చేసి తప్పుడు కొంచెం అంటే అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆ రోజు? హైడ్రా ఉద్దేశం మీకు తెలుసు, మీ కూల్చివేతలకు ముందు మీకు నోటీసులు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. అంటే దాన్ని కూడా నేను తప్పు పట్టడంలా, ఎందుకంటే నేను లేను కదా అక్కడ, నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. అక్కడ లోకల్గా ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు, ఉంటున్న పీపుల్కి నోటీసులు వచ్చాయా లేదా అనేది వాళ్ళైతే లేదని చెప్పారు నాకు, వచ్చాయా లేదా అనే దాని మీద. నాకైతే పర్సనల్గా ఏమీ రాలేదు. సో విషయం ఎవరికి తెలీదు, విషయం తెలీదు. ఒకవేళ నిజంగా ఏదైనా ఆ రోజుల్లో తెలియకుండా, అంటే నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేం. అంటే హైదరాబాద్ కూల్చివేతల్లో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ముఖ్యంగా. అంటే ఏంటి, దుండిగల్ మల్లంపేట చెరువు కత్వా చెరువులో మీరు అక్రమంగా విల్లాలు కట్టారా? లేదండి, అక్రమంగా ఏం కట్టలేదు. విల్లాలు ఏదైతే మనకి పేపర్ మీద ఆ రోజు బఫర్ జోన్ ఎంత ఉంది అని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బఫర్ జోను ఏరియాని వదిలేసేసే కట్టాం మేము. ఆ ఏరియా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రోజు ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి కట్టాం మేము. ఫాలో అయ్యి కట్టిన తర్వాత ఆ రోజుల్లోనే 2021లో అది మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడింది, 0 FTL అండ్ బఫర్ జోన్, FTL ఈజ్ 0 అని. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2021లో నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక అప్పుడు కూడా నోటీస్ ఇవ్వలేదండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఒక 2 విల్లాలు డిస్మెంటల్ చేసేసి ఇందులో FTL ఉంది, ఒక కొంత ఏరియా FTL ఉంది. సో FTL లో 2 విల్లాస్ వచ్చాయి, కొంత ఏరియా బఫర్ జోన్ లోకి కొంత వచ్చింది అని ఒక 2 విల్లాలు డిస్మెంటల్ చేసేసారు, ఒక 5 విల్లాస్ కి మార్క్స్ వేశారు. నాకు అర్థం కాలేదు, అంటే ఆ రోజుల్లో 0 FTL ఉన్నది, FTL ఎలా వచ్చింది నెక్స్ట్? ఎందుకంటే నేను ముందు కొన్న వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ ఆధారంగా చూసుకునే కొన్నాను నేను, దాని ప్రకారమే జరిగాయి, ఎలా ఉంది. దెన్ నేను అది గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా అడగడం జరిగింది, కోర్టుని ఆశ్రయించాను. సో ఇది ఇది ఉంది కదా, మరి ఇది ఎలా ఉంది అని. మీ పైన క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయంటున్నారు. క్రిమినల్ కేసులు ఎంత వాస్తవం? క్రిమినల్ కేసులు అనేవి ఏం లేవండి. ఆ రోజుల్లో దాన్ని గవర్నమెంట్ ఎలాగా తీసుకుంది అంటే బఫర్ జోన్ కదా, బఫర్ జోన్ లో కట్టారు అనే దాని మీద కేసు, అది నాట్ క్రిమినల్ కేసు. యాక్చువల్ అప్పట్లో కేసీఆర్ గారు ఈ రేషన్ బియ్యాలు ఇట్లాంటి వాటి కొన్నింటి మీద కొంచెం సీరియస్ కేసు కానీ ఇట్లాంటి కేసులు పెట్టుకుంటూ వచ్చేవారు, బహుశా అందులో భాగంగా అంతే బఫర్ జోన్ మీద జరిగిన కన్స్ట్రక్షన్ అనే దానికి కేసు. అది అది సివిల్ మ్యాటర్ యాక్చువల్ గా చెప్పాలంటే, క్రిమినల్ కేసు కాకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు కాబట్టి దే టుక్ ఇట్ యాజ్ క్రిమినల్ కేసు యాక్చువల్ గా, కానీ నిజానికి అది క్రిమినల్ కేసు కాదు. తర్వాత కోర్టులో దానికి కన్సర్న్ అన్ని మేము సబ్మిట్ చేశాం కాబట్టి అది కోర్టు విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ తర్వాత నాకు ఆర్డర్ కూడా వచ్చింది ఏ విల్లాలు అందులో డిస్మెంటల్ చేయకూడదు అనేది. అప్పుడు ఆ తర్వాత మిగిలిన విల్లాలు నేను ఇంకా హ్యాండ్ ఓవర్ చేశాను అంతా. అంటే హైదరాబాద్ లో మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? హైదరాబాద్ నోటీసులు ఏమైనా వచ్చాయి? ఎందుకంటే మీ విల్లాలనే టార్గెట్ చేశారు కదా ఆల్రెడీ, ఇన్ని విల్లాలని కూలగొట్టారు కాబట్టి. ఇట్లాంటి అంటే నేను ఇట్లాంటి ఉన్న వెంచర్, ఇది కూడా అయిపోయిన వెంచరే కానీ ఇంకా మిగిలిన బాచుపల్లిలో ఉన్న వెంచర్ అది కంప్లీట్ గా సరౌండెడ్ బై హౌసెస్ యాక్చువల్ గా. సో ఇలాంటి ఏమీ లేవు. అండ్ ఇది కూడా నాకు డౌట్ రాలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉన్న దాని మీద కూడా నేను వెళ్ళి కోర్టులో వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఆ రోజు కూడా వాళ్ళు 5 విల్లాస్ మార్క్ చేసిన విల్లాల్ని నేను ఎథికల్ మోడ్లో గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజుల్లో దాన్ని బుక్ చేసిన విల్లాలు కూడా వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్ ఇచ్చి అలానే ఉంచాను, అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ నాకు 2 కన్స్ట్రక్ట్ ఆర్డర్ తెచ్చుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఐఆమ్ రైట్ అని హైకోర్టు ఇచ్చింది కదా. సో ఈ 5 విల్లాస్కి అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ రెజ్యూమ్ చేయమని
ఆర్డర్ తెచ్చుకుందాం అని అనుకున్నాను. అనుకుని ఆ విల్లాసం కూడా అట్టే పెట్టాను. నేను కోర్టును గౌరవించాను, కోర్టు కంటే కూడా కోర్టు నాకు ఫేవర్ ఇచ్చింది, గవర్నమెంట్ గౌరవించాను, ఉంచాను. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్, ఎందుకంటే ఇంత ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఇష్యూ విన్నారు? ఇప్పుడు ఏంటి అంటే గతంలో అధికారులు అనుమతి ఇచ్చాకే కదా ఇల్లు నిర్మిస్తున్నారు, మరి ఏంటి ఇట్లా చేసి? అదే చెప్ప, అనుమతిస్తుంటారు కొన్ని సందర్భంలో, మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇస్తుండొచ్చు, లేదా అక్కడ కూర్చున్నటువంటి